సంస్కృతి సాంప్రదాయాలు సంక్రాంతి భోగి వంటి పండుగల విశిష్టతను నేటి తరానికి తెలియజేయటకు శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం మురపాక గ్రామంలో భోగి పండుగ సందర్భంగా లక్ష ఒక్క పీడగల సేకరణ నిర్వహించారు. పాశ్చాత్య మోజులో పడి మన సంస్కృతి సాంప్రదాయాలు పండుగ ఆచారాలను చాలా మంది మర్చిపోతున్నారు. నానాటికి అంతరించి పోతున్న ఆచారాలను బతికించాలనే తలంపుతో శ్రీకాకుళం జిల్లా మురపాక గ్రామంలో వినూత్నమైన రీతిలో లక్ష ఒక్క భోగి పిడకల సేకరణ పండుగ వైభవంగా నిర్వహించారు. జై శ్రీరామ్. సో ఇప్పుడు అందువల్ల ఈ గోమయం తోటి సహజీవనం చేస్తూ కూడా వాటిని కూడా పరిరక్షించేటువంటి వాటి ఎందుకు చేస్తున్నారు ఏంటి సంగతి అని చెప్పాల. ఆ ధాన్యాలు ఇంటికి సేకరించుకొని ఒక వెలుగులో, క్రాంతి అంటే వెలుగు, సంక్రాంతి వెలుగుల్లో ఈ పండుగ చేసుకునేటువంటి సత్సాంప్రదాయం అన్ని గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ ప్రోట్ హిందూ దేశంలోనే ఉంది. అందరం కూడా చీకటిలో అంటే రాత్రంతా నిద్రపోకుండా కర్రలు తెచ్చి ఆ భోగి మంటల్లో వేసి చేసే సాంప్రదాయం ఉండేది. మా తాత తల్లిదండ్రుల్లో అసలు భోగితో, భోగి అనేది పిడకలతో తయారు చేయడం జరిగింది. ఇప్పుడు నా వారికి వచ్చేసరికి ఏంటంటే పిడకలైనవనేసి నాకు కొంతమేరకు తెలుసు. భారతీయ సాంప్రదాయాల ప్రకారం ఏంటంటే నా వరకు మా తరం వరకు వచ్చారంటే ఏంటంటే కొంతవరకే తెలిసింది. అదే మా పిల్లలు నెక్స్ట్ తరం వచ్చేవారికి అసలు అసలు భోగి అంటే ఏంటి, పిడకలు అంటే ఏంటి కూడా అంతరించిపోతానే ఉద్దేశంతో రాబోయే తరాలకు కూడా ఇటువంటి సనాతన సాంప్రదాయాలన్నీ తెలియజేయాలని ముఖ్య ఉద్దేశంతో శ్రీ వివేకానంద యువజన సంఘం, సీతారామ ఆలయ కమిటీ, నెక్స్ట్ అంబేద్కర్ యువజన సంఘం, శ్రీకృష్ణ యాదవ సంఘం అనే సంఘాలు అన్నీ కలిసి సమిష్టిగా కృషి చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.